అధ్యక్షుల యొక్క ఆదరణతో నాలుగు సార్లు నేను గెలిచాను. నన్ను నేను 89లో ఓడించారా భావనాద్రి గారిని ఇక్కడ బూట్ కాల్ చెప్తాను. నేను రంగయ్య గారి అభిమానులు కదా, రంగయ్య గారిని చెప్పక కదా భావనాద్రి గారి ఇంటికి వెళ్ళిపోయింది. 89లో ఓడిపోయింది దేనికి అంటే అభిమానులకు కానీ లేకపోతే రంగయ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమ పెంచుకున్నటువంటి వ్యక్తులకు కానీ ఇవన్నీ తెలవదా? వాళ్ళ మనగా మాయగా చేస్తే జనం మాయలోకి వెళ్ళిపోతారా? నేను ఒకటి అడుగుతున్నా, రంగయ్య గారి చెప్పి 34 సంవత్సరాలు అయింది, 34 ఇయర్స్ అయింది. ఆ ఎన్నికల్లో భావనాద్రి గారు ఓడిపోయాడు, కటార్ వేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో 4-5 రంగయ్య గారు విగ్రహాలు పెట్టారు కటార్ వేసుకున్న కుమార్ గారు అయ్యంలో. ఆ తర్వాత 2004లో నేను శాసనం చెప్పిన అయినాక నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, రాధాబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, రంగయ్య గారిని కాంగ్రెస్ పార్టీకి ఓన్ చేసుకున్నా. నేను గుండవల్లేరు మండలం కావచ్చు, నందివాడ మండలం కావచ్చు, గుడివాడ పౌరం మండలం కావచ్చు, గుడివాడ టౌన్లో కావచ్చు, రాధాబాబుని తీసుకొచ్చి 10 విగ్రహాలు పెట్టి ఓపెనింగ్ చేశా. రాయ వెంకటరావు గారిని ఆయన తండ్రి గారు 8 విగ్రహాలు పెట్టించారు అనగానే ఎన్ని ఓపెనింగ్ చేశారు అనగానే 8 విగ్రహాలు పెట్టించాడు రాయ వెంకటరావు రంగ గారి. ఆయన తండ్రి 8 విగ్రహాలు పెట్టించాడు, పెట్టించారు 8 విగ్రహాలు. 2014 నుంచి 2019 రాధాబాబుని తీసుకొచ్చి గురువారం పట్టణంలో వరదంలో విగ్రహం ఓపెన్ చేయడం దానికి వెళ్తే పోలీసులతో అడ్డం పెట్టించి పర్మిషన్ లేదు విగ్రహానికి అని చెప్పి సందులో పెట్టినటువంటి విగ్రహానికి ఆ మీద కేసులు పెట్టి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు వాళ్ళ రంగా గారి ఆస్తిలో ఉన్నటువంటి వ్యక్తులనే మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీలో మెజార్టీ సభ్యులు ఉన్నారు. డైరెక్ట్ గా చంపడానికి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కోటేశ్వర ప్రసాద్ ఎవరు నేను చేసిన వ్యోగాలు కాదు, రంగా గారిని చెప్పాడు నన్ను చంపడానికి ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని. దేనేను మహమ్మద్ ఆ కేసులో ఉన్నాడు, రామకృష్ణ బాబు కేసులో ఉన్నాడు, వీళ్ళందరూ రంగా గారి మాట కేసులో కేసులో ఉన్న ముద్దాయిని వదిలేసి మీ పార్టీలో ఉన్నాడు, మా పార్టీలో ఎవడు ఉన్నాడు, రంగా గారి కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఎవడ ఒకటి పేరు చెప్పండి. నేను 10 మంది పేరు చూస్తాను, ఆయన హత్య కేసులో ముద్దాయిలు ఆ పార్టీలో ఉన్నారు, ఎవడున్నాడు ఒకటి పేరు చెప్పండి. రంగా గారి హత్య కేసులో ఈ పలానవాడి ముద్దాయి వీడు వైసీపీలో ఉన్నాడని చెప్పాలని ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు, ఆ పార్టీలో మంత్రులు చేశారు. ఇది నేను చెప్పినవి కాదు, హర్రాజ్ యోగా గారు చెప్పాడు, చాలా మంది పెద్దలు చెప్పారు. వాళ్ళు నేను పిల్లల్ని నేను వచ్చిపోవడం కాదు, అలా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ మంత్రులు ఉన్నాడు రాజీనామా చేశారు, వీళ్ళందరికీ బాగుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా బాగుందని ఆడే చెప్పారు. మేము చెప్తామా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బాగుందా? ఎవరు చెప్పినా సరే దేవుడేమి అనేవాడు వంగవీటి మోహన్ రంగాన్ని చంపలేడు. దేవినేని నెగుడు అనేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగాన్ని చంపలేడు. వంగవీటి మోహన్ రంగ వ్యక్తి కాదు, వ్యవస్థ. వంగవీటి మోహన్ రంగాన్ని చంపడానికి ఆ రోజు ప్రభుత్వ ప్రమేయం సృష్టించింది. గన్మెన్లు అడిగితే కనీసం గన్మెన్లు కూడా ఇవ్వలేదు, ఎక్కడికి కాలు బయట పెడతా అనుచరులు ఎవరిని కూడా వెనకాల వెళ్ళనివ్వలేదు. ఒంటరి వాడు చేసి మంత్రులు శాసన సభ్యులు కలిసి ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారిని చంపారు. పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారు చంపారు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్తున్నాడు, మేము స్కూల్కి వెళ్తున్నాం, మా మీద ఉంచే ప్రయత్నం చేయమాకండి. ముసలి కబోదులు పళ్ళు లేని కబోదులు కొంతమంది గాలిలో కలిసిపోయారు, కొంతమంది కలిసిపోతుపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు రంగా గారి హత్యలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది, మీ ఛానల్స్కి మీ టీవీలకి. ఇవన్నీ మర్చిపోమాకండి. మేము చాలా చూసాము ప్రజల్లో తెలివితేట మీకే కాదు, అందుకే మీకు 23 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఆనంద ఓర్చుకున్న పక్కన గుర్తులో పెట్టారు. ఇప్పుడు రాజకీయాల్లో న్యాయాలు అన్యాయాలు పదవులు వీటన్నిటి గురించి ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది చంద్రబాబు నాయుడు సర్క్యూట్ గారు కోరుకుంటే గారు చాలా మంది చూస్తారు. అలాగే వంగవీటి రాధాబాబుకి వైసీపీలో అన్యాయం జరిగిందని చెప్పి భావించుండొచ్చు. ఇది రాజకీయంగా అప్పులు డౌన్లు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది పదవులు ఇవ్వగలరు, కొంతమంది పదవులు ఇవ్వలేరు, కొంతమంది సీట్లు ఇవ్వగలరు, కొంతమంది సీట్లు ఇవ్వలేరు, కొంతమంది నెచ్చిస్తామని చెప్పి అడుగుతారు, అవగలరు అవ్వలేరు, అవన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళకి సంబంధించినవి. ఇక్కడ రాజకీయంగా అన్యాయం చేయటం వేరు, రాజకీయంగా అన్యాయం జరగడం వేరు. భౌతికంగా ఒక విగ్రహ పార్టీలో ఉన్నటువంటి ఎదుర్కోలేక ఆపలేక
అతను ప్రపంచాన్ని పట్టుకోలేక కుట్ర చేసి భౌతిక హత్య చేయడమో రాజకీయంగా అన్యాయం చేయడం ఒకేనా? రాజకీయంగా విభేదం ఉండడం మనిషిని చంపడం ఒకేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎదురు పార్టీ వాళ్ళతో రాజకీయంగా శత్రుత్వం చంపేస్తాడా? చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్నటువంటి 500 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వగలడా? 50 మందికి ఎంపీ సీట్లు ఇవ్వగలడా? గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వగలడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందిని కొన్ని కొంత ప్లేస్ కొన్ని ప్లేసుల్లో కట్టగలిగింది. కుల సమీకరణలో మత సమీకరణలో రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో. నేను 4 సార్లు త్యాగం చెప్పినయ్యే జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి ఆయనతో పాటు ఉన్నా. నాకు అన్యాయం చేశారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరికీ కొంతమందికి అట్టాడుకున్నటువంటి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నన్ను తప్పించాలనుకున్నాడు. నాకు చెప్పాడు, నేను మనస్ఫూర్తికి అంగీకరించాను. మీ ఇష్టం, పార్టీ బాగుండాలి, మీరు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, నా పదవి గురించి ఆలోచించొద్దని చెప్పాను. నేను స్వచ్ఛందంగా తప్పకుండా ముందుకు వచ్చాను. నాకు అన్యాయం చేసినట్ట రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్లు పట్టు విడుపులు ఎన్ని ఉంటాయి. నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. దానికి రంగగారి హత్య చేయడానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? రంగగారి తెలుగుదేశం పార్టీ ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీలో పదవులు అడిగాడా? లేదా ఊళ్ళు రాజ్యమని అడిగాడా? అడిగాడా? ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజల తరఫున ప్రతిభ అధికారం ఉన్నటువంటి పార్టీని కొన్ని కండిషన్స్ పెట్టి చేయాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఆయన స్థాయి పెరిగింది, దాన్ని తట్టుకోలేకపోయారు, హత్య చేశారు. దానికి దీనికి ఓడికొండకి మోడి మోకాలకి మూడేసినట్టు చేస్తున్నాం. రాధాని మేము ఓన్ చేసుకోవడం కాదు, రాధా బాబు మా కుటుంబ సభ్యులు, మేము రాధా కుటుంబ సభ్యులు, మేము ఓన్ చేసుకోలేదు. రంగా రాధా బాబు కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను తెలుగుదేశం పార్టీ. నేను రాధా కలిసి ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొనలేదా? మేము కలిసి తిరగలేదా? నేను ఎక్కడ కూడా రాధావద్ద కలిసి రంగగారి విగ్రహ విస్తరణకి వెళ్ళలేదా?